ఇంకా వాణ్ణి ఆ అమ్మూర్తల్లే కాపాడాలి. కంట్రోల్ కాలింగ్ ఆల్ స్టాటిక్స్ అండ్ వాకీస్. కంట్రోల్ కాలింగ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. హై అలర్ట్, హై అలర్ట్. వెంటడానికి ఎంత సమయం కావాలా? అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. అల్లు అర్జున్ అన్న పుష్ప 2 సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్ ఉండబోతోంది. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాలో జాతర సీక్వెన్స్ కోసం అంతా మాట్లాడుకున్నారు. దీనిని లేటెస్ట్ టీజర్ లో కూడా మేకర్స్ అదిరిపోయే రేంజ్ లో చూపించారు. అయితే ఇప్పుడు పుష్ప 2లో మరో క్రేజీ సీక్వెన్స్ కూడా ఉండబోతోందని కన్ఫర్మ్ అయింది. పుష్ప 2 టీమ్ ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ని తీస్తున్నారట. ఈ సీక్వెన్స్ పుష్ప 2 సినిమాకు మెయిన్ హైలైట్ గా ఉండబోతోంది. అంతేకాదు, ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అన్న తన నట విశ్వరూపం చూపించబోతున్నారు. పుష్ప 1 కు ఓ బోట్ సీక్వెన్స్ నీటిలో ఉంటుందని టాక్ వచ్చింది, కానీ అది సినిమాలో లేదు. కానీ ఈసారి మాత్రం పుష్ప 2లో అండర్ వాటర్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. ఈ సీన్ సినిమాకే మెయిన్ హైలైట్ అంటున్నారు. పుష్ప 2 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప 2 సినిమా కోసం పానిండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే పుష్ప 2 సినిమాలో జగపతి బాబు, అనసూయ అలాగే సునీల్ రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. పుష్ప 1లో అనసూయ అలాగే సునీల్ తమ నటనతో దుమ్ము లేపారు. ఇప్పుడు పుష్ప 2లో జగపతి బాబు కూడా ఉండబోతున్నారు. ఈసారి పుష్ప 2 సినిమా మాత్రం పుష్ప 1 కు 10 రెట్లు ఉండబోతోందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాలో స్పెషల్ మాంటేజ్ సాంగ్ ఉండబోతోందని అంటున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. పుష్ప 2 సినిమా నుండి ఇప్పటికే పుష్ప పుష్ప సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప లైఫ్ జర్నీ మొత్తాన్ని ఈ సాంగ్ లో సుకుమార్ చూపించబోతున్నారని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ మొత్తం మీద చాలా ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందట. పైగా కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ చాలా కీలకమని తెలుస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ లో అల్లు అర్జున్ అన్నని మునిపెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతార్లో చూపించబోతున్నారట. ఆగస్టు 15 భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.